మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మన పాఠం అవయవాలు అభ్యంతరపరిస్తే నరికివేయాలా. అవయవాలు అభ్యంతరపరిస్తే నరికివేయాలా. చాలా మంచి పాఠం, అందరూ ఆలోచించవలసిన పాఠం. అవయవాలు అభ్యంతరపరిస్తే నరికివేయాలా. మత్తయి సువార్త, అందరూ బైబిల్ చూడండి. మత్తయి సువార్త 18:8-9 మనం చదువుకుందాం. మత్తయి సువార్త 18:8-9 కాగా నీ చేయి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయుము. రెండు చేతులను రెండు పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవగును అంగహీనుడవగును జీవములో ప్రవేశించుట నీకు మేలు. 9 నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. రెండు కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనను వెంబడిస్తున్నటువంటి వారితో చెప్పినటువంటి మాట. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు తనను వెంబడించిన వారితో ఆయన చెప్పిన మాటలు ఇవి. ఇక్కడ ఏమన్నాడంటే, నీ చెయ్యి కానీ నీ పాదము కానీ నిన్ను అభ్యంతరపరస్తే. మనం దేవుని వాక్యం విని మనసు మార్చుకొని బాప్తిస్మం పొంది దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు కొన్ని అభ్యంతరాలు వస్తాయండి. దేవుని సన్నిధికి రావడానికి, దేవుని కోసం బ్రతకడానికి, పరలోకం చేరడానికి కొన్ని అభ్యంతరాలు వస్తాయి. ప్రభు అన్నాడు, అభ్యంతరములు రాకమానవు అన్నాడు. అంటే అభ్యంతరాలు అందరికీ వస్తాయి. మనం పరలోకం వెళ్లకుండా, మనము దేవుని కోసం బ్రతకకుండా కొన్ని అభ్యంతరాలు వస్తాయి అపవాది వలన. మనలను అభ్యంతరపరిచేవాడు సాతాను. సాతాను మనలను అభ్యంతరపరచడానికి వాడుకున్న ఒక మంచి బలమైన ఆయుధం మన దేహం. ఈ దేహంలో లేనిపోని ఆశలన్నీ పుట్టించి పరలోకం వెళ్లకుండా మనల్ని అడ్డుకుంటాడు వాడు. పరలోకం వెళ్ళడానికి ఎన్నో అభ్యంతరాలు. కనుక ప్రభు దీనికి ముందుగానే ఒక పరిష్కార మార్గం చెప్తున్నారు. నీ చెయ్యి కానీ నీ పాదము కానీ నిన్ను అభ్యంతరపరిస్తే దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయి. ఎందుకంటే రెండు చేతులు గలవాడవై నీవు నరకంలో ప్రవేశించుట కంటే, అంటే రెండు చేతులు కలిగి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి ఈ అవయవాలను ఇష్టం వచ్చినట్టుగా వాడి నరకంలో పడుట కంటే నీవు అంగహీనుడుగా జీవములో ప్రవేశించుట నీకు మేలు కదా అన్నాడండి. తర్వాత కన్ను గురించి మాట్లాడాడు. అది కూడా నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని కూడా పెరిగి పారవేయమన్నాడు. ఇంతకు మనం ఆలోచించే విషయం ఏంటంటే, అవయవాలు అభ్యంతరపరుస్తాయి. మరి అభ్యంతరపరిచినప్పుడు పెరిగి అంటే నరికివేయాలి వాటిని. ప్రభువు చెబుతున్న ఆ మాటల్లో అర్థమేంటి? ఆ మాటల వెనకున్న భావం ఏమిటి? అవయవాలు ఎప్పుడు అభ్యంతరపరుస్తూనే ఉంటాయి మనల్ని. అలాగని మనం నరికేసుకుంటూ పోతేక మనం దేవుని కోసం ఏం చేయగలం చెప్పండి? ఒకరోజు కన్ను అభ్యంతరపరుస్తుంది, దాన్ని పెరికేసావు. ఇంకో రోజు చెయ్యి అభ్యంతరపరిచింది, దాన్ని నరికావు. ఇంకో రోజు కాలు అభ్యంతరపరుస్తుంది, దాన్ని తీసేసావు. మరి నువ్వు దేవుని కోసం ఏం చేస్తావు? ఎలా బ్రతుకుతావు? నీ కుటుంబాన్ని ఎలా పోషించుకుంటావు? మరి యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ మాట ఎలా చెప్పారు అంటే, దాని వెనక ఏదో ఒక ఆలోచన ఉంది ఆయనకి. ఆ మాటల వెనక భావముంది. బైబిల్లో ఉన్న మాటల వెనక భావం ఉంటుంది. భావపూరితమైన మాటలు బైబిల్లో ఉన్న మాటలు.
అక్షరాలు చూసి మనం ఆలోచిస్తే ఏది మనకు అర్థం కాదు. అక్షరాల వెనకున్న ఆత్మీయ భావాన్ని మనం ఆలోచించగలగాలి. మత్తయి సువార్త 12:7 మత్తయి సువార్త 12:7 ప్రభువు మాట్లాడుతూ, మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను. అనువాక్య భాగము మీకు తెలిసి ఉంటే, ఆ భావము మీకు తెలిసి ఉంటే, నిర్దోషులను దోషులని మీరు తీర్పు తీర్చరు. భావం తెలియాలి. కనికరమునే కోరుచున్నాను బలిని కోరను అన్న వాక్య భావము మీకు తెలిసి ఉంటే అన్నాడండి. అంటే వాక్యంలో ఏముంటుంది? భావం. భావపూరితమైన మాటలు బైబిల్లో ఉన్న మాటలు. ఎప్పుడు అక్షరాలు చూసి ఆలోచించకూడదండి. యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకండి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకండి. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకండి అంటున్నాడు. ఇంతకు పరిశుద్ధమైనది ఏంటి? కుక్కలంటే ఏంటి? మన ఇంటి చుట్టూ తిరిగే కుక్కలేనా? పందులు అంటున్నాడు, మనుషులు పెంచుకునే పందులేనా? ముత్యాలు అంటున్నాడు, ఆ ముత్యాలంటే ఏంటి? అంటే ఆ మాటల వెనక ఏముందంటే భావం ఉంది. పరిశుద్ధమైనది దేవుని వాక్యం. కుక్కలకు పెట్టకండి అన్నాడంటే కుక్కలంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మనుషుల గురించే మాట్లాడుతున్నాడు. మనిషికి ఒక్కోసారి కుక్కలాంటి స్వభావం ఉంటుంది. కొన్ని కొన్ని పర్యాయాలు కుక్కలాగానే జీవిస్తూ ఉంటాడు. నిజమా? దేవుని పిల్లలు అలా ఉంటారా? ఉంటారు. బైబిల్లో కుక్క తన వాంతికి తిరిగినట్టు, ఏమండి, కడుగుబడిన పంది బురదలో దొర్లినట్టుందట కొంతమంది జీవితం. కుక్క తన వాంతికి తిరగడం ఎప్పుడైనా ఆలోచించారా? కుక్క ఎక్కడైనా ఫంక్షన్ జరుగుతుంటే అక్కడ శుభ్రంగా బాగా తింటదండి. బాగా తింటున్నప్పుడు దానికి ఒక ఆలోచన వస్తుంది, రోజు ఇలా ఫంక్షన్లు ఉంటాయా? ఉండవు కదా. ఈ బిర్యానీ ఇలాంటి భోజనం రోజు దొరకదు కనుక దొరికినప్పుడే దాచుకోవాలి అని చెప్పి గొంతు వరకు తిన్న తర్వాత పరుగెత్తుకుంటూ పోతుంది కుక్క. మనం అనుకుంటాం ఈ కుక్కకి ఏం పని ఉందా అనుకుంటాం, అది రయ్యమని వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ కుక్కకి ఏం పని అనుకుంటాం కానీ అది ఏ పని మీద వెళ్తుందో తెలుసా? తిన్నది ఒక చోట దాచుకోవాలి. ఆ ఊరు బయటికి వెళ్తుంది, ఆ ఇండ్లు దాటి వెళ్ళిపోయి అక్కడ కట్ చేసి మరలా వచ్చేసి తింటూ ఉంటుంది. కడుపు ఖాళీ అయింది కదా. ఇక మరలా రేపు భోజనం దానికి లేనప్పుడు, ఆకలేసినప్పుడు ఏం గుర్తు వస్తుందో తెలుసా? మళ్ళా నిన్న కక్కింది గుర్తు వస్తుంది. అప్పుడు అక్కడికి వెళ్ళి శుభ్రంగా కక్కిందే తిండా ఉంటుంది కుక్క. అంటే మీకేమర్థం కావాలి? దేవుని పిల్లలని చెప్పుకునే వాళ్ళు కూడా బాప్తిస్మం పొందకముందు చేసిన పాపాలు వదిలేసినట్టుగానే వదిలేసి మళ్ళా కొంతకాలానికి కంటిన్యూ చేస్తూ ఉంటారు. అంటే కుక్క తన వాంతికి తిరిగినట్టు లేదా? వదిలేసిన పాపాలు మరలా నువ్వు కంటిన్యూ చేస్తున్నావంటే నువ్వెవరో తెలుసా? కుక్క. వదిలేసిన పాపాలు ఎవరు కంటిన్యూ చేసినా వాళ్ళను కుక్కలతోనే పోల్చాడండి. కుక్క తన వాంతికి తిరిగినట్టు. అందుకే పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకండి, ఎందుకంటే అది అలా పోతూనే ఉంటుంది. చాలామంది చూడండి ఎన్ని వాక్యాలు విన్నా మారరండి, ఎంత బోధ విన్న జీవితాన్ని క్రమపరుచుకోరండి, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూనే ఉంటారండి. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా? అంటే యేసుక్రీస్తు వారి మాటల్లో భావముంది. మీ ముత్యములను పందుల ఎదుట వేయకండి అంటే ఆ మాటలో ఉన్న భావం ఏంటి? ముత్యము అనగా దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానము ముత్యము కంటే విలువైనది అని బైబిల్లో ఉంది. దేవుని జ్ఞానాన్ని పందుల ఎదుట వేయకూడదట. వేస్తే ఏం చేస్తాయి పందులు? వాటి విలువ, ముత్యముల విలువ పందులకు తెలియదు కనుక కాళ్ళతో త్రుక్కేస్తాయి. అలాగే పందిలాంటి స్వభావం కలిగిన వాడికి వాక్యం చెప్పినా దాన్ని త్రుక్కేస్తాడు, గౌరవించడు ఆ మాటల్ని, జీవితాన్ని క్రమపరుచుకోడు. పందిని మీరు చూడండి, పందిని తీసుకొచ్చి శుభ్రంగా సంతూర్ సబ్బు పెట్టి స్నానం చేయించి పాన్స్ పౌడర్ వేసి ఫేర్ అండ్ లవ్లీ కూడా రాశారనుకోండి, మంచి డ్రెస్ కూడా వేశారనుకోండి, దాన్ని వదిలి చూడండి ఎక్కడికి వెళ్తుందో? మళ్ళా బురదలోకి వెళ్తుంది. అందులో ఉంటేనే దానికి ఆనందం, చల్లగా కూల్గా ఎంతో హ్యాపీగా, పందికి చాలా ఆనందంగా ఉంటుందండి.
అందుకే చాలామంది ఎంత వాక్యం చెప్పినా దేవుడి కోసం బ్రతకరండి. పందిలాంటి స్వభావం, కుక్కలాంటి స్వభావం. అందుకే పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టొద్దు, మీ ముత్యములను పందుల ఎదుట వేయొద్దు. అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రతి మాటలో భావం ఉంటుంది. ఆయన ఒకరోజు దేవాలయం దగ్గర నిలబడి ఈ దేవాలయాన్ని పడగొట్టండి, మూడు రోజుల్లో తిరిగి లేపుతానన్నాడండి. వాళ్ళేమనుకున్నారు యూదులు, ఈ దేవాలయాన్ని అంటే మనుషుల చేత కట్టబడిన ఈ యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని 46 సంవత్సరాలు కట్టిరే, ఈయన 3 రోజులు ఎలా లేపుతాడు? వినడానికి కూడా ఇబ్బందిగా ఉంది. 46 సంవత్సరాలు కట్టిన దేవాలయాన్ని 3 రోజుల్లో ఎలా లేపుతాడు అని ఆలోచిస్తున్నారండి. పక్కనున్న శిష్యులకు కూడా ఈ మాట అర్థం కాలేదు. ఈ మాటలో ఉన్న భావం అర్థం కావడానికి శిష్యులకు కూడా 3 ఏండ్లు పట్టింది. ప్రియమైన దేవుని పిల్లలారా, 3 సంవత్సరాలు పట్టింది యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులకే. యోహానుసువార్త 2:19 చదవండి. యోహానుసువార్త 2:19 యేసు ఈ దేవాలయమును పడగొట్టండి, 3 దినములలో నేను లేపుతానన్నాడండి అని వారితో చెప్పాను. యూదులు వాళ్ళేమనుకున్నారు చూడండి, ఈయనేం దేవాలయం అంటున్నాడు, ఈ దేవాలయమును 46 సంవత్సరాలు కట్టిరే, నీవు 3 రోజుల్లో దాన్ని లేపుతావా అని అనిది. అయితే ఆయన యెరూషలేములో మనుషుల చేత కట్టబడిన దేవాలయం గురించి మాట్లాడలేదు, కానీ తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాటలు చెప్పాను. తన శరీరమును దేవాలయమును గూర్చి, తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాటలు చెప్పాను. అంటే దేవాలయం అనగానే మనుషుల ఆలోచన ఎడిపోయింది, యెరూషలేములో మనుషులు కట్టిన ఆలయం పైకి వెళ్ళిందండి. కానీ ఆయన మాట్లాడుతున్నది దేవుడు తన చేతులతో కట్టుకున్న ఆలయం, అదే మానవ దేహం. ఏంటి మానవ దేహం, ఈ శరీరము దేవునికి ఆలయమా? అవును, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19 చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరగరా. మీ దేహము దేవుని వలననే మీకు అనుగ్రహించబడింది పరిశుద్ధాత్మకు ఆలయంగా ఉండడానికి. ఎవరికి ఆలయం? పరిశుద్ధాత్మ దేవునికి ఆలయం. ఏది? మానవ దేహం. అందుకే ఆయన తన శరీరమును దేవాలయం గురించి మాట్లాడుతుంటే వాళ్ళనుకున్నారు యెరూషలేములో ఉన్న దేవాలయం గురించే ఈ మాటలు చెప్తున్నాడు, మన కళ్ళ ముందున్న ఈ దేవాలయం గురించే చెప్తున్నాడు, ఇది ఎలా సాధ్యం అని వాళ్ళు అనుకుంటున్నారు. పక్కనున్న శిష్యులకు కూడా ఇప్పుడు అర్థమైంది చూడండి. తర్వాత చదవండి, ఆయన మృతులలో నుండి లేచిన తరువాత. అంటే యేసుక్రీస్తు శిష్యులకు అసలు ఆ మాట చెప్పింది ఎప్పుడు అంటే, యోహాను సువార్త 2:10 అంటే శిష్యుల్ని ఆయన పోగు చేసుకుంటున్న రోజులు అవి, ప్రారంభ దినాలు. ఇక ఆయన మృతులలో నుండి లేవడం అంటే సుమారుగా 3 సంవత్సరాలు పట్టిందండి. అంటే ఆ శిష్యుల ముందు ఆ మాట మాట్లాడిన రోజు నుండి ఆయన మృతులలో నుండి తిరిగి లేచిన వరకు సుమారు 3 ఏండ్లు. మృతులలో నుండి తిరిగి లేచిన తర్వాత ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకుని, అంటే అప్పుడు అర్థమైంది వాళ్ళకి, అప్పుడు అర్థమైంది. అంటే యేసుక్రీస్తు వారి మాటలు వెంటనే అర్థం కావా? కొన్ని మాటలు చూడండి, బైబిల్లో చదువుతుంటే అర్థం అవుతుంటాయి, కొన్ని మాటలు ఎంత చదివినా అర్థం కావు, కొన్ని మాటలు ఎన్నిసార్లు చదివినా అర్థం కావు. ఏమండి, అవయవాలు ఇచ్చిన ఆయన నరికేసుకోమంటాడా? మరి నరకమనే ఉంది కదండి అక్కడ అని మీరు అనుకుంటున్నారా? నరికివేయండి అన్న మాట వెనక భావముంది, భావముంది, అది తెలియాలి. ఏమండి, అవయవాలు అభ్యంతరపరుస్తున్నాయని రోజుకొక అవయవాన్ని మనం లేపేస్తే ఇక మనం దేవుని పనులు ఎలా చేస్తాం చెప్పండి? భక్తులనైనా భక్తిహీనులనైనా అవయవాలు అభ్యంతరపరుస్తూనే ఉంటాయి. మనం సమాజాన్ని చూస్తున్నప్పుడు మన కన్నులు మనల్ని అభ్యంతరపరుస్తాయి, సమాజంలో మనం తిరుగుతున్నప్పుడు మన చేతులే మనల్ని అభ్యంతరపరుస్తాయి, మన పాదములు కూడా మనల్ని అభ్యంతరపరుస్తాయి. ఇంతకు అసలు ఈ అవయవాలు ఎందుకు ఇచ్చాడో తెలుసా? దేవుని కార్యక్రమాల కోసం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:18 చూడండి ప్రియులారా, 18వ వచనం చూడండి. అయితే దేవుడు
అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము మన శరీరములో ఉంచను. తన చిత్త ప్రకారము మన శరీరములో ఉంచను. ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? ఆ మాటకు రెండు విధాలుగా మనకు అర్థం వస్తుంది. దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారమే మన శరీరంలో ఉంచాడు. అంటే ఏ అవయవం ఎక్కడ ఉండాలో ఆయన ఇష్టం, అంతేనా? ఈ శరీరంలో, ఈ దేహంలో ఏ అవయవం ఎక్కడ ఉండాలనేది ఆయన ఇష్టం, ఆయన చిత్తం. ఇదిగో కన్నులు ఎక్కడే ఉండాలని ఆయన అనుకున్నాడు, చెవులు ఇదిగో రెండు ప్రక్కలు ఇలానే ఉండాలనుకున్నాడు, అంతేనా? ఏమండి, ఇక్కడ ఉంటేనే అందంగా ఉన్నాం కదండి. అదే రెండు చెవులు నెత్తి మీద ఉంటే ఎలా ఉంటాయి చెప్పండి, ఊహించుకోండి ఒకసారి. పిల్లి లాగాను, లేకపోతే ఇంకా ఏంటి, కుందేలు లాగాను, ఏదో ఒక విధంగా కనబడుతుండవు. ఏదైనా పక్కకి వెళ్ళిపోతే, పైకి వెళ్ళిపోతే ఒక పశువులాగా కనబడుతుంటాం. దేవుడు చూడండి, నా పిల్లలు అందంగా ఉండాలని చక్కగా ఇక్కడ సెట్ చేశాడండి. ఇటు నుంచి వినొచ్చు, ఇటు నుండి వినొచ్చు. కన్నులు ఇక్కడ నుంచి తీసి నెత్తి మీద పెడితే ఎలా ఉండేది? ఇక్కడ లేకుండా కన్నులు నెత్తి మీద ఉన్నట్టు ఊహించుకుంటే ఆ రూపం ఎలా ఉంటుందో? చూడటానికి అంత అందంగా ఉండదు. ముక్కు తీసిపోయి వెనక పెడితే ఎలా ఉండేది? అసహ్యం. చేతులు వెనక తగిలిస్తే ఎలా ఉండేది? వీపున అది ఇంకా అసహ్యం. అవయవములలో ఏ అవయవం ఎక్కడ ఉండాలన్నది అది దేవుని ఇష్టం. తన చిత్త ప్రకారమే దేవుడు అవయవాలను ఈ దేహంలో పెట్టాడు. అంతేకాదు, తన చిత్త ప్రకారము అంటే అది ఏ అవయవం ఎక్కడ ఉండాలో ఆయన ఇష్టం. అంతేకాదు, ప్రతి అవయవము ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలని ఆ మాటకు అర్థం. దేహములో ప్రతి అవయవం దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. అవయవములలో ప్రతిదానిని దేవుడు తన చిత్త ప్రకారంగానే శరీరంలో ఉంచాడంటే తన ఇష్టాన్ని నెరవేర్చడానికి అవయవాలండి. అంటే మన కన్నులు, మన చేతులు, మన కాళ్ళు, మన చెవులు, ఏమని మన నోరు, ఈ అవయవాలన్నీ కూడా దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. ఇంతకు దేవుని ఇష్టం ఏంటి? మనుషులందరూ రక్షణ పొందడం దేవునికి ఇష్టం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక దేవుని ఇష్టం ఏంటో చూడండి. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2:4 2 Timothy 2:4 ఆయన అనగా దేవుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు, ఇష్టము కలిగి ఉన్నాడు. చూసారా, మనుషులందరూ రక్షణ పొందాలట, అది ఆయన ఇష్టం. మరి మనుషులు రక్షణ పొందడమే దేవుని ఇష్టమైతే ఈ అవయవాలు ఏం చేయాలి? మనుషులను రక్షించే పనిలో ఉండాలి. మనుషులను రక్షించడానికి అవయవాలను మనం ఉపయోగించాలి. అవునా? ఈ కన్నులు మనుషులను రక్షించడానికి. ఏమండి, మనుషులు రక్షించబడాలంటే దేని ద్వారా రక్షించబడతారు? మనుషులను రక్షించేదేది? వాక్యం. మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. ఆత్మను రక్షించే శక్తి దేనికుంది? వాక్యానికి ఉంది. వాక్యం. అందుకే ఈ కన్నులు వాక్యాన్ని చదవటానికి ఉపయోగించాలి, యేసు వైపు చూడడానికి ఉపయోగించాలి, ఈ చెవులు దేవుని మాటలు వినడానికి ఉపయోగించాలి, ఈ నోరు దేవుని మాటలు ప్రకటించడానికి ఉపయోగించాలి, ఈ చేతులు జీవ వాక్యాన్ని చేత పట్టుకొని లోకంలో దేవుని మాటలు ప్రకటించడానికి ఉపయోగించాలి, ఈ పాదములు సువార్త కొరకై ఉపయోగించాలి. ప్రతి అవయవము దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. వినుటకు చెవులు ఎవనికైనా ఉండిన ఎడల వాడు వినుగాక అన్నాడు కదా. అంటే చెవుల ద్వారా మనం ఏం చేయాలి? వాక్యం వినాలి. కన్నులతో వాక్యాన్ని చూడాలి, నోటితో వాక్యాన్ని ప్రకటించాలి. వాక్యాన్ని ప్రకటించాలి. మీరు సర్వలోకమునకు వెళ్ళి చెప్పండి, మిగతాది సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ప్రకటించాలంటే ఏముండాలి? నోరు ఉండాలి. అంటే ఈ నోరు దేవుని మాటలు ప్రకటించాలి, ఈ చేతులు జీవవాక్యమును చేతపట్టుకోవాలట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:16 2:16 చూడండి ప్రియులారా, 16 అట్టి జనము మధ్య. అట్టి జనం అంటే 14 ఉంటుంది, మూర్ఖమైన వక్ర జనము మధ్య. అంటే జనం ఎలాంటి వాళ్ళట?
మూర్ఖమైన వక్రజనం, వంకర జనం, మూర్ఖమైన వక్రజనము మధ్య పదారోచనం. జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు మీరు ఎలా కనబడుతున్నారంటే నాకు జ్యోతి, ఒక స్టార్ లాగా. ఏమండి, దేవుని వాక్యం మన చేతిలో ఉంటే మనం ఎలా ఉంటాం? దేవునికి ఒక స్టార్. దేవుని వాక్యం చేత పట్టుకొని లోకంలోకి వెళ్ళాలట. ఎందుకు? ప్రకటించడం కోసం. చాలామందికి అండి బైబిల్ పట్టుకొని చర్చికి రావాలంటే చాలా సిగ్గండి. జీవవాక్యము మనం చేతిలో పట్టుకుంటే దేవునికి మనం ఎలా కనిపిస్తాం? ఒక స్టార్, ఒక జ్యోతి, ఒక నక్షత్రం. అంత గొప్పగా దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు బైబిల్ చేతిలో ఉంటే సిగ్గెందుకండి? మనకి అవసరం లేదు. బైబిల్ చేతిలో ధైర్యంగా పట్టుకొని ఆనందంగా వెళ్ళిపోవాలి, ఆనందంగా వెళ్ళాలి. అంటే మన చేతులు దేనికోసం ఇచ్చాడు ఆయన? జీవవాక్యాన్ని చేతిలో పట్టుకోవాలి. తల్లి గర్భంలో మనకి అవయవాలు చేసేటప్పుడు దేవుడు బలి ఆలోచించి ఉంటాడండి, నా బిడ్డకు నేను ఈ చేతులు చేస్తున్నాను కదా, నా వాక్యాన్ని పట్టుకుంటుంది, నా కుమారుడు వాక్యం పట్టుకుంటాడని ఆ రోజు అనుకున్నాడండి ఆయన. కానీ ఆ చేతులతో, నీ చేతులు చూసి నా చేతులు చూడు ఎంత బాగున్నాయని చెప్పుకున్నామంటే, మరి బాగున్నాయి చేతులు ఎప్పుడైనా మంచి కార్యక్రమాల కోసం వాడావా? పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టావా ఎప్పుడైనా? చేతిలో పట్టుకొని ధైర్యంగా వెళ్ళాలి. దేవుని పిల్లలు ధైర్యంగా వెళ్ళాలి, ఒక జ్యోతిలా కనిపిస్తామండి. మరి మన పాదములు, ఈ పాదాలతో నడుస్తూ మనం ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలండి. అందుకు అవయవాలు ఉండాలి, అందుకే దేవుడు చేశాడు. రోమీలకు రాసిన పత్రిక 10:15 చూడండి ప్రియులారా, రోమాపత్రిక 10:15 ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో ఎంతో సుందరమైనవి. ఎంతో అంటే ఇక అవధులు లేవు, ఎంత అని చెప్పడానికి వీల్లేదు. దేవుడు లోకమును ఎంతో అంటే ఎంత, ఎంత ప్రేమించాడు ఎలా చెప్పగలవు? అది ఎంతో సువార్త ప్రకటించు వారి పాదములు అంతే దేవుడికి అందంగా కనిపిస్తాడు, సుందరములు. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో, వాస్తవానికి మనం భౌతికంగా ఆలోచిస్తే ఈ మాటను, సువార్త ప్రకటించే వారి పాదాలు సుందరంగా ఉండవండి. కాళ్ళన్నీ ఆ ఎండలో తిరిగి, ఆ వీధుల్లో తిరిగి, అక్కడక్కడ తిరిగి కాళ్ళు పగిలిపోయి దుమ్ము కొట్టుకొని తెల్లగా కనబడుతుంటాయండి. మరి ఎవరి పాదాలు బాగా సుందరంగా ఉంటాయి చెప్పండి? అసలు ఏ పనులకు వెళ్లకుండా ఏసీ రూమ్లు కూర్చొని కదలకుండా ఉంటూ క్రీములు రాసుకుంటూ అబ్బబ్బబ్బా దేహాన్ని సుఖపెడతారే, వాళ్ళ పాదాలు ఉంటాయండి. కానీ సుఖపడేవారి పాదాలు దేవుడికి సుందరంగా ఉండవు. కష్టపడాలి, కష్టపడాలి. సువార్త ప్రకటించేవారి పాదములు ఎంతో సుందరమైనవి. సువార్తను ప్రకటించడానికి ఎంత దూరమైనా వెళ్ళాలి. మన బంధువులు ఎంత దూరం ఉన్నా వెళ్ళిపోతాం కదండి మనం. లోకానికి అందంగా కనిపించకపోవచ్చు సేవకుడు, కానీ దేవునికి చాలా అందంగా కనిపిస్తాడు. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు. ఆలోచించాలి ప్రియులారా. అంటే ఈ అవయవాలన్నీ దేవుని పని కోసమేనా దేవుడిచ్చింది? అవును. మరి ఈ అవయవాలను ఏం చేయమన్నాడు అభ్యంతరపరిస్తే? నరికేయమన్నాడు. మరి నరికేస్తే ఎలా, నరికేస్తే ఎలా కుటుంబాన్ని ఎలా పోషించుకుంటాం? నరికేస్తే దేవుని పనులు మనం ఎలా చేయగలం? అంటే ఆ మాట వెనక ఏదో భావం ఉంది. ఏంటి అందులో ఉన్న భావం? అవయవాలను నరికివేయడం అంటే ఏంటి? అసలు అవయవాలంటే ఏంటి? ఎందుకంటే ఆ మాట వెనక భావాన్ని మనం ఆలోచించాలి కదా. యేసుక్రీస్తు మాట ప్రకారంగా ఆయన చెప్పే అవయవాలు ఏంటో బైబిల్లో చూద్దాం మనం. అవయవాలు అభ్యంతరపరిస్తే నీ కన్ను కానీ, నీ చేతులు కానీ, నీ పాదములు కానీ, ఏ అవయవమైనా అభ్యంతరపరిస్తే నరకమన్నాడు కదా. ఇంతకీ అవయవాలంటే ఏమిటో, ఆయన మాటల్లో ఉన్న ఆ భావమేమిటో. కొలొస్సీయులకు రాసిన పత్రిక ఎంత చక్కని వివరణించాడో చూడండి పౌలు గారు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:5 చదువుదాం ప్రియులారా. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:5 కావున
భూమి మీదనున్న మీ అవయవములను అన్నాడండి. అంటే అవయవాల కోసమే మాట్లాడుతున్నాడా? యేసుక్రీస్తు మాట్లాడింది కూడా అవయవాలే కదండి. అవయవాలను రకడం అంటే అసలు అవయవాలేంటి? ఒకటి నరకటం ఎలా? ప్రభు ఏం చెబుతున్నాడు? భావపూరితమైన మాటలు అవి, చదవండి. కావున భూమి మీదనున్న మీ అవయవములను, మళ్ళీ అనగా అంటాడు ఏంటండి? అవయవాలంటే మనకు తెలీదా? అవయవాలని మళ్ళీ అనగా అంటాడు ఏంటి? దానికి వివరణ అవయవాలంటే ఏంటి? మన ఆలోచన ప్రకారంగా అక్షరాలను బట్టి ఆలోచిస్తే అవయవాలు ఏంటండి? కన్ను, చేతులు, కాళ్ళు, అదే కదండి, చెవులు, ఇవే కదా. అనగా అంటాడేంటి అంటే, అవయవాలంటే మీరు ఒక రకంగా ఆలోచిస్తారు, నేను ఒక రకంగా ఆలోచిస్తాను, నా ఆలోచన ప్రకారంగా అవయవాలంటే ఏంటో చూడండి అని చెప్తున్నాడండి. అనగా జారత్వం, ఇదొక అవయవం. అపవిత్రత, ఇదొక అవయవం. కామాతురత, ఇదొక అవయవం. దురాశ, ఇదొక అవయవం. విగ్రహ ఆరాధన అయిన ధనాపేక్ష, అదొక అవయవం. వీటిని చంపండి. అంటే చెయ్యి చెయ్యి పాదాన్ని నరికే, మనం నరికేస్తే ఏమవుతుంది? అది జీవం లేనిది అవుతుంది కదా. ఇప్పుడు మన మన అవయవాల్లో ఇది కలిసి ఉంటే ఇది జీవం కలిగింది ఉంటుంది, స్పందిస్తుంది, చక్కగా దీంతో పనిచేయగలం. నరికి అక్కడ పడేస్తే ఏమవుతుంది? నిర్జీవమైనదిగా మారిపోద్ది. అంతే కదండి, నిర్జీవమైనదిగా మారిపోద్ది అంటే చచ్చిపోతుంది. అవయవాలను చంపడం అంటే అర్థం ఏంటో తెలుసా? అవయవాలలో ఉన్న కోరికలను చంపటం. అవయవాలను నరికివేయడం అంటే అవయవాలలో నరికితే అది చచ్చిపోతుంది. ఏ అవయవమైనా చూడండి, దాన్ని దేహములో నుండి విడగొట్టావు అంటే అది ఏమైపోతుంది? చచ్చిపోతుంది, నిర్జీవమైనదిగా మారుతుంది. అంటే ఆ మాటల వెనుకున్న భావం ఏంటంటే, ఏ అవయవం అయితే నిన్ను అభ్యంతరపరుస్తుందో, అంటే ఆ అవయవంలో పుట్టే కోరిక ఏదైతే ఉందో, ఆ కోరికను చంపుకోరా బిడ్డ అంటున్నాడు దేవుడు. అవయవాలు తీసేసుకోవడం కాదు, రోజుకు ఒక అవయవం తీసేసుకుంటే మొండెలా మారతాం మనం, ఎక్కడికి వెళ్ళలేము, మన మన పనులే మనం చేసుకోలేము, ఇతరులకు భారం అయిపోతాం. కోరికలు చంపుకోవాలి. ఏంటా కోరికలు? అక్కడ చెప్పాడు కదండి, మీ భూమి మీద ఉన్న మీ అవయవములు, అనగా జారత్వం, అపవిత్రత. ఇవి అవయవాల? అవునండి, వీటిని అవయవాలు అంటున్నాడు. వీటిని చంపండి, వీటిని చంపండి, వీటిని చంపండి. అంటే కోరికలను చంపుకోమన్నాడండి. చెడ్డ కోరికలు, కోరికలు అంటే మంచి కోరికలు ఉంటాయి, చెడ్డ కోరికలు ఉంటాయి, అవునా? కోరికలు మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. దేవుడి కోసం వెళ్ళాలి, దేవుడి కోసం కష్టపడాలి, బైబిల్ చదవాలి, పాటలు నేర్చుకోవాలి, వాక్యం చెప్పాలి, పరలోకం వెళ్ళాలన్న కోరికలు ఉంటాయి, మంచిదే, వాటిని చంపాల్సిన అవసరం లేదు. ఏ కోరికలను చంపాలి? ఇదిగో జారత్వం చేయాలన్న కోరిక, ఏమండి, నేను పాపం చేయాలన్న కోరిక, ఏదో సంపాదించాలన్న కోరిక, విగ్రహారాధన అయిన ధనాపేక్ష అన్నాడు కదండి. వీటిని మీరేం చేయాలి? చంపండి. అవయవాలలో పుట్టే కోరికలను చంపండి, కోరికలను చంపండి. ఏంటి, ఏం చంపాలి? కోరికలను చంపాలి. ముందు కోరికలు చంపు, అవయవాల సంగతి తర్వాత. ముందు కోరికలు చంపేసేయి. అసలు ఈ కోరికలు ఎక్కడ పడతాయి? ఇప్పుడు కోరికలు ఎలా చంపగలం? కోరికలు పుట్టే చోట ఏదైనా ఉందా అంటే ఈ దేహంలో ఒకటి ఉందండి. ఈ కోరికలన్నీ పుట్టేటటువంటి స్థలం ఒకటి ఉందండి, ఏమండి, దాన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే చాలండి. ఏదో కన్ను అభ్యంతరపరిచిందని కన్ను నరుక్కోవడం కంటే, కాలు అభ్యంతరపరిచిందని కాలు నరుక్కోవడం కంటే, అసలు ఈ అభ్యంతరపరిచే కోరికలు ఎక్కడి నుంచి పుడుతున్నాయనేది నువ్వు పసిగట్టగలిగితే, అక్కడ నువ్వు దాన్ని క్లోజ్ చేస్తావు. ఏమండి, వీడు ఎవరైనా, అరే ఇంట్లో ఇంట్లో ఉన్న ఆ గదిలో ఈ గదిలో ఈ నాలుగు గదుల్లో ఉన్నటువంటి ఆ గదుల్లో ఉన్నటువంటి లైట్లన్నీ ఆరిపోయారంటే ఏం చేయాలా? జ్ఞానం లేనోడైతే గదుల్లో ఉన్నవన్నీ ఆరిపోయమన్నాడు కాబట్టి ఆ గదిలోకి వెళ్ళి అక్కడ ఆర్పడం, ఈ గదిలోకి వచ్చి ఎక్కడ ఆర్పడం, ఈ గదిలోకి వచ్చి అక్కడ ఆర్పడం. దీనికంటే తెలుగున్నోడు ఏం చేస్తాడు తెలుసా? మెయిన్ దగ్గరికి వెళ్ళి తక్కువనిపిస్తాడు అంతే సంగతి. అప్పుడు ఏమైపోద్ది? అన్ని గదుల్లోవి ఒక్క దెబ్బ కారిపోతాయి. ఈ చుట్టూ తిరగడం ఎందుకు? ఇల్లు అంతా తిరగడం ఏంటి? ఇంటి చుట్టూ తిరగడం ఏంటి? అసలు మెయిన్ ఆపేస్తే పోలా? మరి ఈ కోరికలన్నీ పుట్టడానికి కేంద్ర స్థానం ఏది అంటే, అదే మానవుని హృదయం.
మానవ హృదయంలో నుంచి వస్తాయండి ఇవన్నీ కోరికలు. హృదయం హృదయంలో నుంచి బయలుదేరతాయి. ఆ తర్వాత హృదయం చెప్పిన దాన్ని బట్టి అవయవాలు స్పందిస్తుంటాయి. మరి హృదయాన్ని మార్చుకుంటే పోలా? అవయవాలు నరుకుకోవడం కంటే హృదయాన్ని మార్చుకుంటే పోలా? యేసుక్రీస్తు వారు హృదయం గురించి ఏం చెప్పారు? హృదయంలో నుంచి ఏమొస్తాయో చెప్పారు చూడండి. మార్కు సువార్త ఎన్ని వస్తున్నాయో చూడండి, ఎన్ని చెడ్డవి వస్తున్నాయో చూడండి, ఎంత భయంకరమైన వస్తున్నాయో చూడండి. మార్కు సువార్త 7:21 మనుషుల లోపల నుండి బయలువెళ్ళునవి, మనుషుని అపవిత్రపరుచుచున్నవి లోపల నుండి. మళ్ళీ అనగా అంటారండి, లోపల నుండి అంటే ఎక్కడి నుంచి? అవయవాల్లో కాదు, ఈ శరీరంలో ఒకటి ఉందండి, మనుషుల హృదయము. హృదయం మనుషుల హృదయం. హృదయం అంటే గుండె అంటారు కాదు, హృదయం అంటే మనసు. ఇక్కడ పుడుతుంటాయండి మనసు. హృదయములో నుండి దురాలోచన అంటే హృదయంలో నుంచి దురాలోచన రాగానే కళ్ళు స్పందిస్తాయన్నమాట. ఈ ఆలోచన తీసుకొని చూడు 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 సిగ్నల్ అక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు ఈ కళ్ళు అలా చూడటం ప్రారంభిస్తాయన్నమాట. ఆ చూసిన తర్వాత చూసి అలానే ఉంటావా, వెళ్ళిపోతుంటే వెళ్ళో అనగానే పాదాలు స్పందిస్తుంటాయి. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? కన్నులకు సిగ్నల్ ఎక్కడ? హృదయం. చేతులకు, పాదాలకు, అవయవాలన్నిటికీ అక్కడి నుంచే వచ్చింది. అక్కడే పుట్టింది మాయదారు రోగం అంతా. హృదయములో నుండి అనగా హృదయంలో నుంచి వచ్చే లెక్క పెట్టండి ఒకసారి, ఒకసారి లెక్క పెట్టుకోండి. దురాలోచనలు, జారత్వాలు, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామవికారం, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరుచునని ఆయన చెప్పెను. హృదయంలో నుంచి ఎన్ని వచ్చాయండి లెక్క పెట్టారు ఎవరైనా? 13. సరే, ఈ 13 ఇవన్నీ మంచివా చెడ్డవే? చెప్తండి బాబు, ఇదంతా చెత్త. ఎంత చెత్త ఉందో లోన? ఇంటి ముందున్న చెత్త గురించి చూసి చిచి చిచి చి ఎంత చెత్త ఏంటి అంటున్నావు? ఇంటి ముందున్న చెత్త, ఇంటి ముందు చెత్త ఉంటే ఏం బజార్ ఇది, ఏమిల్లిది అంటుంటావు నువ్వు. ఇంటి ముందు చెత్త చూసావు, ఇంట్లో చెత్త చూసుకున్నావా? ఇంటి ముందు చెత్త ఉంటే ఓ చీపురు తీసుకుని టక్క 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 మా ఇల్లు శుభ్రంగా ఉండాలా అన్నావు, మంచిదే. మరి ఇంట్లో చెత్త? హృదయంలో ఉందండి చెత్త. ఎక్కడుంది? అది తీసేసుకోవాలా? ఇంటి ముందు చెత్త తీసుకోకపోయినా పర్లా, దాన్ని తీసేవాళ్ళు వస్తారు మన ఇంటి ముందుకి. నువ్వు దీపైన తీసేవాళ్ళు ఉన్నారు దాన్ని, కానీ నువ్వు తీసేసుకోకపోతే తీసేసేవాళ్ళు లేరు. ఈ చెత్త నువ్వే తీసుకోవాలి. తీసివేసుకోవలసింది నువ్వు, దేవుడు తీయడు. ఒకవేళ నువ్వు తీసేసుకోవడం నీకు చేత కాలేదనుకోండి, అప్పుడు దేవుడి మీద ఆధారపడు. ప్రభువా ఎంత ట్రై చేసినా నేను ఎందుకు మానుకోలేకపోతాను, కొంచెం నాకు ఆత్మీయ బలాన్ని ప్రసాదించని అడుగు బాగుంటుంది. ఏమండి, ఈ చెత్త అంతా మనం తీసేసుకోవాలంటే దీనిని తీసివేయగలిగే శక్తి ఒకదానికి ఉంది, అదే దేవుని వాక్యం. అందుకే యాకోబు 1:21 ఏం చెప్పాడు చూడండి. యాకోబు 1:21 సమస్త కల్మషమును అన్నాడండి, అంటే హృదయములో ఉన్న ఈ చెత్త మొత్తం. సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వం. ఏ దుష్టత్వం? విర్రవీగుచున్న దుష్టత్వం. కొంతమందికి వాక్యాలు చెబుతుంటే ఈ వాక్యం నాకు తెలుసు, ఈ వాక్యం కూడా నాకు తెలుసు, ఈసారి చెప్పబోయే వాక్యం కూడా నాకు తెలుసు. దీన్ని అంటారు విర్రవీగుతున్న దుష్టత్వం. నాకంతా తెలుసు. నీకేం తెలుసు? ఒక ప్రశ్న వేస్తాను, చెప్పగలవు సమాధానం? ఏం తెలుసు? అంత తెలుసు అనుకోవడమే మన అజ్ఞానం అండి. ఇదే కల్మషం, ఇది హృదయంలో ఉంటుంది. విర్రవీగుచున్న దుష్టత్వమును మానుకోమన్నాడు దేవుడు. మానుకో, మానుకో, నేను తీసేయటం కాదు, నువ్వు మానుకో. మాని లోపల నాటుకుంటే ఈ వాక్యాన్ని, అది నీ ఆత్మను రక్షించుటకు శక్తి కలదురా బిడ్డ అన్నాడండి.
సాత్వికంతో తగ్గించుకొని విను దేవుని వాక్యం, తగ్గించుకొని విను. సమస్త కల్మషాన్ని తీసివేసేది ఏది? వాక్యం. ఏమండి అసలు వాక్యం ఎంత శక్తివంతమైనదంటే, మరి ఇప్పుడు పుట్టేవన్నీ తప్పుడు కోరికలు ఎక్కడవి, ఎక్కడ పుడుతున్నాయి? హృదయంలో. మరి హృదయం దాకా వెళ్ళగలుగుతుందా ఈ వాక్యం? ఏమండి హృదయం వరకు వెళ్ళగలుగుతుందా? మనం తినే ఆహారం హృదయానికి వెళ్ళదు. మనం తినే ఆహారం, మనం రోగం వస్తే వేసుకునే మెడిసిన్ ఉంది చూసారా, అది హృదయం వరకు వెళ్ళదండి. హృదయంలో ఉన్న చెత్తను తీసేయదు మనం ఈ మెడిసిన్, ఈ ఆహారం ఇలాంటివి. దాన్ని తీసివేయగలిగిన శక్తి దేవుని వాక్యానికి ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 4:12 చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచూ హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హృదయము యొక్క తలంపులను శోధించుచున్నది ఏది? వాక్యం, దేవుని వాక్యం. అవునా? దేవుని మాట హృదయంలోకి వెళ్ళి హృదయమును శోధించుచున్నది. ఎంత శక్తి ఉందండి. అంటే మనం ఎప్పుడు వాక్యానికి దగ్గరగా ఉంటేనండి ఈ అవయవాలు దేవుడి కోసమే ఉపయోగిస్తూ ఉంటామండి. ఎప్పుడు దేవుని వాక్యం, దేవుని సన్నిధి, దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడం, ఈ పనుల్లో మీరుండండి. ఈ అవయవాలను ఎప్పుడు కూడా మనం దేవుని వాక్యపు పనుల కోసమే వాడతామండి. ఎప్పుడైతే వాక్యానికి చిన్న చిన్నగా మనం దూరం అయిపోతుంటామో ఈ అవయవాలు దేవుని కోసం పనిచేయవు. ఇంకొక మాట చెప్తాను, మనం అసలు పాపమే చేయకుండా ఈ అవయవాలతో ఉండాలి అంటే ఒక మంచి మాట బైబిల్లో ఉంది. 119:11 ఈ అవయవాలతో ఎటువంటి దుర్మార్గపు పని మనం జరిగించకుండా ఉండాలంటే హృదయములో ఏ ఉండాలని చెప్తున్నాడు చూడండి. నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. అంటే హృదయములో వాక్యం ఉంటే మనం తప్పుడు పనులు చేయమా? చెయ్యం. అంటే తప్పుడు పనులు చేసే వాళ్ళ హృదయాల్లో ఏమి లేదు అమ్మా, ఏముండదు, వాక్యం ఉండదు. వాళ్ళు వెంటనే ఉంటారు కానీ దుష్టుడు వచ్చి వాటిని ఎత్తుకొని పోతుంటాడు. అందుకే వాక్యం నిలబడదు వాళ్ళలో. వాక్యం నిలబడితే తప్పు చేయటానికి మనం ముందుకు వెళ్ళమండి. దేవుని మాట కదండి ఇది. నీ ఎదుట భక్తుడు అన్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను తండ్రి. దాని కొంచెం పైన 9 చూస్తే యవనస్తులు దేని చేత తమ నడతలను శుద్ధిపరుచుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుడు చేతనే కదా. అంటే మనం తప్పుడు పనులు చేయకుండా ఉండాలంటే అవయవాలతో మనకు ఉండవలసింది దేవుని వాక్యం. హృదయము నిండా వాక్యం ఉండాలి. ఏముండాలి? హృదయములో వాక్యం ఉండాలి. ఈ అవయవాలు నరికేసుకోవడం కంటే హృదయంలో వాక్యాన్ని పెట్టుకోవడం మంచిది కదా. హృదయం నిండా వాక్యం పెట్టుకుంటే అసలు మన దేహానికి ఎలాంటి ఆలోచనలు వస్తాయి తెలుసా? నువ్వు దేవుని పనిచేయాలి. ఈ మనసులో పుట్టే ఆలోచన ఏంటి? దేవుని కోసం కష్టపడాలి. అందుకే రోమాపత్రిక, రోమిలకు రాసిన పత్రిక 6:13 అవయవాల గురించి పౌలు గారు మాట్లాడుతూ రోమా 6:13 మరియు నీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపానికి అప్పగించకండి. అప్పగించకండి, మీరే అప్పగిస్తారు. మీరు అప్పగించకండి. చెడ్డ పనులకు మీ చేతులు అప్పగించకండి, చెడ్డ కార్యాలకు మీ పాదాలు అప్పగించకండి, చెడ్డ పనులకు మీ నేత్రములను అప్పగించకండి. ఏమన్నాడు? పాపమునకు అప్పగింపకండి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. దేవునికి అప్పగించుకొనుడి. ఏముందండి ఈ లోకంలో, ఏముందండి ఈ లోకంలో? ఈ లోకంలో ఉన్నదాన్ని అనుభవించాలని ఆరాటపడుతున్నావా? ఈ లోకంలో ఉన్నదంతా ఒకనాడు కనుమరుగైపోయేదే. పాపము నుండి విమోచింపబడి నీతికి ఏమవ్వాలి? మనం నీతికి దాసులమయ్యాం. మనం మళ్ళా పాపానికి దాసులు కాకూడదు. పాపము నుండే ఒకప్పుడు విడిపించబడ్డాము, నీతికి దాసులమయ్యాం. కనుక ఈ అవయవాలతో నీతి కార్యాలు జరిగించాలి. పాపమునకు దాసులు కాకూడదు, దాసులు కాకూడదు. ఈ అవయవాలకు నీవు బానిస కాకూడదు.
నీ ఆలోచనలకు నీవు బానిస కాకూడదు. పాపమునకు దాసులు కాకండి. కోరికలు జయించే సామర్థ్యాన్ని మనం పెంచుకోవాలి వాక్యం ద్వారా. ఏమండి, కోరికలను జయించగలిగే, తప్పుడు కోరికలు జయించగలిగే సామర్థ్యం మనకు ఎలా వస్తుందంటే దేవుని వాక్యాన్ని ఎక్కువగా నేర్చుకోవటాన్ని బట్టి. బాగా బాగా కష్టపడండి దేవుని వాక్యం కోసం ప్రియులారు, కష్టపడండి, నేర్చుకోండి, హృదయంలో వాక్యాన్ని పెట్టుకోండి, పాపానికి దూరంగా బ్రతకండి. అవయవాలను నరికివేయటం అంటే ఏంటి తెలుసా? అవయవాలలో పుట్టే కోరికలను తీసివేసుకోవడం, అది అర్థం. ఆ కోరికలను చంపుకోవడం, కోరికలు ఏం చేయాలి? చంపేయాలి. వాక్యం ద్వారా చంపేయాలి. చంపకపోతే, అవయవాల్లో పుట్టే ఈ కోరికలను చంపకపోతే ఆ కోరికలు నిన్ను చంపుతాయి. తర్వాత నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఒకవేళ కోరికలను చంపుకోవడం కూడా నీకు ఒకవేళ చేతకని స్థితిలో ఉంటే అప్పుడు అవయవాల కోసం ఆలోచించు, లేకపోయినా బెటర్. ఎందుకంటే అవయవాలు లేకపోతే పాపానికి మనం ప్రేరేపించబడం. ఇప్పుడు రెండు కళ్ళలో ఒక కన్ను లేదనుకోండి, లోకం మనం చూస్తుందా? చూడదు. అప్పుడు మనం కూడా ఏమనుకుంటాం? గుడ్డోని కదా, గుడ్డివాణ్ణి, నాకెందుకు ఇదంతా, ఎవడెటు పోతే నాకేంటి, ఎవరు ఎలా ఉంటే నాకేంటి అనుకుంటాం. కాలు లేదనుకోండి, కాలు లేనప్పుడు మన ఆలోచన ఎలా ఉంటుంది? రెండు కాళ్ళు ఉన్నప్పుడు ఉన్న ఆలోచన లాగా ఉండదు. ఎందుకులే, నేను అసలే కుంటుండి, అక్కడ తప్పు చేస్తుంటే ఎవడైనా వచ్చి పట్టుకున్నాడు, జంప్ అయిపోవడానికి కూడా నాకు అవకాశం లేదు. ఈ లోపల ఎరగొట్టి అక్కడ మొక్కలు మొక్కలు చేసేస్తారు. కాబట్టి ఇంట్లో కూర్చోవడం చాలా బెటర్. నాకెందుకులే, చేతులు లేదు, ఒక చేయలేదు కదా, నాకెందుకులే. చూశారండి, అంటే అవయవాలు లోపించినప్పుడు ఆలోచనలు వేరుగా ఉంటాయి. అలాగనే అవయవాలు నరుక్కోమని చెప్తున్నాడని నేను చెప్పడం లేదు. అవయవాలు నరికేసుకోమన్నాను కాదు, ముందు నీ కోరికను చంపుకో. అవయవాలు అనగా కోరికలు. భూమి మీద ఉన్న మీ అవయవాలు అనగా దురాలోచనలు, జారత్వము, అపవిత్రత, ఈ వీటిని చంపండి. చంపకపోతే ప్రమాదం ఉంది, అవి మిమ్మల్ని చంపేస్తాయి. అది దేవుడు చెబుతున్న మాట. ఏమండి, ఇంట్లో సర్పం దూరిందనుకోండి, అందరి మాట ఎలా ఉంటుంది? కొడుకు, కూతురు, కోడలు, అందరూ, అమ్మ, నాన్న, మనల్ని ఏమంటారు? అరే తొందరగా చంపరా, దాన్ని చంపండి, చంపండి, అందరు చంపమంటమే. ఎవరైనా ఇంట్లో ఉన్న బ్రతకనివ్వండి అంటారా? బ్రతకనివ్వండి అంటారండి పాము దూరితే? అందరూ చంపండి. ఎందుకు? దాన్ని నువ్వు చంపకపోతే అది నువ్వు పడుకున్న తర్వాత నిన్నే చంపుతుంది. ఈ కోరికలు మనం చంపకపోతే కోరికలే మనల్ని చంపుతాయి. ఈరోజు ప్రపంచంలో చాలామంది చంపబడుతున్నారు కదా మనుషుల చేత. ఎందుకు? పిచ్చి పిచ్చి పనులను చేసి చేతికి దొరికారు కనుక. ఎవడు ఊరుకుంటాడండి? ఎవడు చెల్లితో పాపం చేస్తే ఎవడు ఊరుకుంటాడు? ఎవడక్కతో పాపం చేస్తే ఎవడు ఊరుకుంటాడు? ఎవడి భార్యతో పాపం చేస్తే ఎవడు ఊరుకుంటాడు? ఈ ప్రపంచంలో ఏదో ఒకరోజు వాడికి దొరుకుతాం, వాడే మన అవయవాలు లేపేస్తాడు. అందాకెందుకు కోరికలు చంపుకోవడం బెటర్గా? కోరికలే చంపుకోవడం బెటర్ కదండి. నువ్వు తీసేసుకోకపోయినా అవయవాలు ఎవడో ఒకటి తీసేస్తాడు. కనుక ముందు కోరికలు చంపుకోవడం నేర్చుకోవాలి. కోరికలు చంపుకుంటే ఆటోమేటిక్గా మనం చాలా బాగుంటామండి. కనుక అవయవాలు అభ్యంతర పరిస్థితి నరికేయాలంటే అవయవాలు నరుక్కోవటం కాదమ్మా, ముందు అవయవాల్లో పుట్టే కోరికలను చంపు. అది మనం ముందు చేయవలసిన పని. కనుక అలా చంపేస్తే బ్రహ్మాండంగా దేవుని కోసం బ్రతుకుతాం, పరలోకంలో ప్రవేశిస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. మంచి మాటలు చెప్పాను, అర్థం చేసుకొని ఆ మాటలను అనుసరించి నీ పిల్లలందరూ నీ కొరకు బ్రతుకులాగున సహాయము చేయమని. నాయన, మా హృదయం నిండా వాక్యాన్ని నింపుకొని కోరికలను చంపుకొని నీ కొరకు ఉన్నతమైన ఆలోచనలతో బ్రతికే భాగ్యమును మాకు అనుగ్రహించమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాం తండ్రి. ఆమేన్.